हाय फ्रेंड्स, वेलकम टू एसके बिहारी चैनल। फ्रेंड्स, ईरोजु ఒక జ్ఞాపకాన్ని మీకు చూపించబోతున్నా। ఫస్ట్ మనం ఈ గురించి నేను ఊర్లో అడిగితే నాకు వాళ్ళు చెప్పింది ఏమంటే ఈ ఊరు వాళ్ళు అక్కడ ఒక శివుని దేవాలయం ఉంది అని చెప్పారు। ఇది శివుని దేవాలయం అని చానా మంది చెప్పుకుంటున్నారు। నేను చానా పాద్ది అట్లా అంటే నేను అందుకోసమే వచ్చాను, కానీ శివుని కాదు ఇది। పూజలు గాని చేసినారు, కానీ వాళ్ళకి చెడ్డ దయలకు ఇది చాలా డేంజర్ అని మళ్ళీ వాళ్ళకి బాలకండ కొంచెం హెచ్చు తక్కువ వేలకు అది తీసిపెట్టేసి మళ్ళీ అట్లా పెట్టేనారు। కానీ నేను ఇక్కడ వచ్చి చూసి నుంచే ఇది వీరగల్లు అని నాకు ఇది వీరగల్లు పక్క। ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మనం పాల్యకెరే అనే గ్రామం దగ్గర ఉన్నాము। ఇది బాగేపల్లి తాలూకు చిక్బలాపుర డిస్ట్రిక్ట్లో వస్తుంది ఫ్రెండ్స్। ఇక ఆ అద్భుతాన్ని చూద్దాం రండి ఫ్రెండ్స్। ఇది చూడండి, ఇది వీరగల్లు అంటారు, ఒకసారి బాగా చూడండి। వాళ్ళకి సంబంధించిన శాసనం కూడా ఇక్కడ ఉంది చూడండి, ఒకసారి ఇదంతా ఈడదంక ఇక్కడ అంతా ఉంది, ఈడదంక ఉంది మళ్ళీ ఈ ఆలోచన తీసేద్దాం కదా చూడండి। అదంతా శాసనము, ఈ వీరగల్లు ఇవి ఎందుకు ప్రతిష్టాపన చేస్తారంటే ఈ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క సామ్రాజ్యానికి అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరు ఒక ఊరిని నియమించుంటారనమాట। అంటే అక్కడ ఏమన్నా శత్రువులు రాని లేదా వేరే ఇంకేమన్నా కానీ అంతా వాళ్ళ జవాబుదారీ। వాళ్ళు ప్రాణాలకు తెగించి వాళ్ళు ప్రాణమైన పోయినా పర్వాలేదు ఆ రాజ్యాన్ని కానీ ఆ ఊరిని కానీ కాపాడిన వాళ్ళకు జ్ఞాపకార్థంగా ఇలా వీరగల్లు స్థాపన చేస్తారు। అంటే ఒక చెరువు కట్ట తెగిపోతున్న ఆ చెరువుని వాళ్ళ దాన్ని నిలిపినప్పుడు ఆ ప్రాణాలు కాపాడినప్పుడు ఊరి మీదకి వేరే ఎవరన్నా దొంగలు అప్పుడు కాలంలో దొంగలు ఇట్లా ఎవరన్నా శత్రువులు మీద పడినప్పుడు వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణం పోయినా పర్వాలేదు అని ఈ ఊరి ప్రజల్ని ఆ ఏరియా వాళ్ళతో ఆ ఊరి ప్రజలనే కాదు ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఎంతైతే ఇచ్చింటారో అందరినీ ఎవరైతే కాపాడతారో వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇట్లా వీరగల్లు పెడతారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ శాసనం చూసాం కదా, ఇలాగే పైన ఇంకో బొమ్మ ఉంది ఇక్కడ చూడండి। ఇది ఈ వీరగల్లు ఏ సామ్రాజ్యానికి సంబంధమైందో తెలిసింటే మీరు ఒక చిన్న కామెంట్ చేయండి। అలాగే బల్లెం పట్టుకొని ఉంది ఇక్కడ, ఇది ఏమంటారు బల్లెమే కదా అది బర్జి చూడండి ఇక్కడ, ఇవన్నీ చూడండి। ఇది శాసనం, వాళ్ళకి సంబంధించిన శాసనం ఇది, ఈడదంకా ఉంది ఇక్కడదంకా ఉంది అలా ఈ బండకి ఏమి లేదా లేదు దీనికి లేదు ఇట్లాంటిదే ఇంకోటి ఉంది దాన్ని చూద్దాం రా రా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది అట్లా వీరగల్లు ఇంకా ఒకటి ఇక్కడ పడిపోయింది అనమాట। అంటే వాళ్ళకి తెలియదు ఇది వీరగల్లు అని వాళ్ళకి ఎవరికి తెలియదు అనిపిస్తుంది బహుశా చూడండి ఇది సేమ్ అట్లాడిదే ఇది ఒక వీరగల్లు దీనికి ఈ కింద శాసనంగానే ఉంది ఇట్లా వీళ్ళ పేరు అదేమన్నా ఉందేమో తెలీదు అట్లా శాసనం అనేది ఉందంట కానీ ఇక్కడంతా చెట్లు పడిపోయినాయి కాబట్టి చూపించలేమేమి ఫ్రెండ్స్। ఈ వీరగల్లు ఇవి రాతిపై చెక్కిన స్మారక శిలారూపాలు అన్నమాట, వీరుల త్యాగానికి ఇవి గుర్తుగా వీటిని నిర్మిస్తారు। యుద్ధంలో మరణించిన వీరులను గుర్తు చేసే స్మారక శిలలే ఈ వీరగల్లు। మధ్యయుగ చారిత్రక వివరాలను తెలుసుకునేందుకు అపురూపమైన ఆధారాలు ఇవి। దండయాత్రలో మరణించిన వారికన్నా గ్రామరక్షణ కొరకు ఆవుల మందను కాపాడడానికి పులుల వంటి క్రూరమైన జంతువులతో పోరాడి ప్రాణాలను పోగొట్టుకున్న వీరుల జ్ఞాపకంగా చేసిన శిలలే ఈ వీరగల్లు। తరువాత కాలాల్లో వీరశైవం వ్యాపిస్తున్న కాలంలో వీరశైవులు శివ సాయుజ్యం కోరి ఆత్మాహుతి చేసుకున్నప్పుడు వేసిన శిలలు కూడా వీటిలో చేరి ఉన్నాయి। ఈ ఆచారాలు పద్ధతులు చూసుకుంటే వీరభద్ర
భైరవ తదితర రూపాల్లోని వీరులు మరణించిన తర్వాత కూడా తమ గ్రామాలను రక్షిస్తారనే నమ్మకంతో ప్రజలు ఈ వీరగల్లుల విగ్రహాలకు నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇదైతే వీరగల్లు. మీకు యా సామ్రాజ్యానికి సంబంధించిందో ఈ వీరగల్లు అనేది తెలిసింటే కింద కామెంట్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో మీకు చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్.